ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. చేసిన కర్మలకు తప్పకుండా ఫలాన్ని అనుభవించాలి. ఎన్ని జన్మలెత్తినా ఎంతటి మహాత్ములకైనా అది తప్పదు అనేది వైదిక సిద్ధాంతము. ఇది భారతీయ పరంపర. కానీ విదేశాల నుండి దిగుమతి అయినటువంటి మతాలు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాయి. అమాయకులు అజ్ఞానులు అయినటువంటి ప్రజలకు భగవంతుడు పాపాలు క్షమిస్తాడు, మన్నిస్తాడు అని లేనిపోని మాటలతో వారిని పక్కదారి పట్టిస్తున్నారు. పాపము అంటే తప్పు, ధర్మానికి విరుద్ధమైనటువంటిది. దానిని భగవంతుడు క్షమిస్తాడు, సహిస్తాడు, శిక్షించడు, వదిలిపెడతాడు అని చెప్పడం ద్వారా వారు ఏమి సాధించాలనుకుంటున్నారు? దొంగతనం పాపము, వ్యభిచారము పాపము, హత్య పాపము, మద్యపానము పాపము, మాంసాహారము పాపము, ఇటువంటి పాపాలను భగవంతుడు క్షమిస్తాడు అంటే పాపాలు పెరుగుతాయా తరుగుతాయా? మనుషులు పాపం చేయడానికి ముందుకొస్తారా వెనుకకు తగ్గుతారా? ఈనాడు ఇన్ని చట్టాలున్నాయి, ఇన్ని పోలీస్ స్టేషన్లు కోర్టులు ఉన్నాయి, అయినప్పటికీ నేరాలు ఘోరాలు పెరుగుతూనే ఉన్నాయి. ఉన్న చట్టాలను పోలీస్ స్టేషన్లను కోర్టులను రద్దు చేస్తే నేరాలన్నీ తగ్గిపోతాయా, పాపాలన్నీ సమసిపోతాయా? కనుక భగవంతుడు పాపాలు క్షమిస్తాడు అని చెప్పడం ద్వారా పాపాలను నేరాలను ప్రోత్సహిస్తున్నారు. భగవంతుడు ఎప్పుడూ క్షమించడు. ఎందుకంటే మనిషి రాగద్వేషాలకు లోనై పగబడతాడు లేదా వదిలేస్తాడు. కానీ భగవంతునికి రాగద్వేషాలు లేవు, అతడు సమవర్తి, న్యాయాధిపతి. ఎవరు ఎంత ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ పాపం చేసినా పుణ్యం చేసినా వారికి అప్పుడు అంత అలా ఫలాన్ని ఇస్తాడు. ఎవరి పట్ల రాగద్వేషాలు పక్షపాతాలు ఉండవు. అటువంటి భగవంతుడు పాపక్షమాపణ చేస్తాడు, మన్నిస్తాడు. మా మతంలోకి మారండి, మీకు అన్నీ సులభమైపోతాయి అని చెప్పేవారు అమాయకులను తప్పుదారి పట్టించడమే. నేరాలు హత్యలు దొంగతనాలు చేసి ఆ మతంలోకి మారిపోతే ఆ కేసులన్నీ మాఫీ అయిపోతాయా? ఆ చేసినటువంటి పాడు పనులన్నీ మంచివైపోతాయా? అటువంటి దుర్మార్గులను నీచులను పాపులను భగవంతుడు ఆహ్వానిస్తాడా, మన్నిస్తాడా? మరి ఆ నేరాలకు పాపాలకు బలైపోయినటువంటి ప్రజలు వారి గతి ఏమిటి? వారికి ఏ న్యాయం చేస్తాడు? కనుక ఇటువంటి మాటలు సమాజంలో సంక్షోభాన్ని, పాపాన్ని, నేరాన్ని పెంచుతాయి. ఎంతోమంది క్రైస్తవ ప్రచారకులు, ఫాదర్లు, పాస్టర్లు, పోపులు రోగాలతో, క్యాన్సర్లతో మంచంపై పడి పడి తీసుకొని తీసుకొని చచ్చిపోయారు. మరి క్రైస్తవంలోకి మారితే, పాపాలన్నీ కొట్టివేయబడితే ఆ రోగాలు ఎందుకు వచ్చాయి? ఎందుకు వారు అలాంటి నీచమైన చావులు పొందారు? పాపం యొక్క ఫలితమే రోగము, పీడ, మరణము, హింస. ఏ పాపం చేయకుంటే, పాపాలన్నీ కొట్టివేయబడితే వారెందుకు అవస్థలు పడి చావవలసి వచ్చింది? దానికి ఏం చెబుతారు క్రైస్తవ ధర్మవేత్తలు? కనుక మతం మారినా, దేశం మారినా, వేషం మారినా, భాష మారినా చేసిన పాపాలను అనుభవించక తప్పదు. వాటిని ఎవరూ మార్చలేరు, ఏమార్చలేరు. పాతాళంలోకి పోయినా, ఆకాశంలో ఎగిరినా,
పాప పుణ్య ఫలాలు ఎవరైనా అనుభవించి తీరవలసిందే. అది వేద సిద్ధాంతము, అది ఎవరికి అతీతం కాదు. అందుకే క్రైస్తవ మత ప్రచారకులు కూడా ఎన్నో రోగాలు పొందుతున్నారు, యాక్సిడెంట్లు జరిగి కాళ్ళు చేతులు కన్ను ముక్కు కోల్పోతున్నారు. కనుక దీని ద్వారా తెలిసేది ఒకటే, చేసిన పాపము ఎప్పుడూ భగవంతుడు మన్నించడు. నీవు భగవంతుడివి అని చెప్పుకున్నా, భగవంతునికి పరమ భక్తుడివైనా, 24 గంటలు భగవంతునే స్తుతించినా, గతంలో చేసినటువంటి పాపాలకు ఫలితము అనుభవించక తప్పదు. నేను దైవభక్తుడిని అని గర్వంతో ఆ ముసుగు వేసుకొని యథేచ్ఛగా పాపాలు చేస్తే ఈ లోకం గుర్తించకపోవచ్చు, ఈ చట్టాలు పట్టుకోలేకపోవచ్చు, కానీ భగవంతుడు తన లక్షల కోట్ల చేతులతో పట్టుకొని శిక్షిస్తాడు. కాబట్టి పాపాలు క్షమిస్తాడు దేవుడు అని సామాన్యులను పక్కతోవ పట్టించడము సరైంది కాదు. ఎక్కడా ఏ దేశంలోనూ నేరాలకు పాపాలకు మాఫీ లేదు, క్షమాపణ లేదు అని తెలుసుకొనాలి. భగవంతుని శాసనము ఈ ప్రపంచమంతటా నడుస్తుంది. నువ్వు మతం మార్చినంత మాత్రాన నీ పాపాల చిట్ట మారిపోదు. కాబట్టి బుద్ధి తెచ్చుకొని సజ్జనుల సాంగత్యం చేసి పాపాలకు పశ్చాత్తాపం చెంది ఇక ముందు పాపాలు చేయకుండా చేసిన పాపాలకు శిక్ష అనుభవించడానికి సిద్ధం కావడమే సరైన పద్ధతి. ఓం శాంతి శాంతి శాంతి.